ప్రచారానికి మొన్న నా సినిమా లేదా ఆఫీసర్ వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానని. నాకు నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. అలా భయపడు. వైసీపీకి ఏం చెప్పాలి, నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతామా మేము? అంటే ఏంటి కారణం ఏంటి అంట, కారణం ఏంటి అంట కాదు. అంటే నేను ఒక నేను సినిమా గురించి చెప్పట్లా పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదంట సినిమా టికెట్, ఒక సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు, నేను మీకుందా ట్రాన్స్పరెన్సీ? మరి బట్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం మా బాగా ఆ మాట అన్నాం అనుకోండి, మళ్ళీ బూతులు తిట్టేస్తారు, మనం భయపడిపోవాలి, ఇట్లా గజగజలు ఆడిపోవాలి. సరే సరే బా, సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ నేను ఒప్పుకుంటా. సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు, సంతోషం. విను, ఆగు ఆగు, అలా ఒక నిమిషం, సైలెన్స్ 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 సైలెన్స్. సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు, కరెక్టే. మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు? మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా? అంతా క్యాషే కదా, లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా? అంటే ఏదో ప్రభుత్వ ఎస్కార్ట్తో ముందుకు తీసుకెళ్తారంట, నాకు తెలియదు. అది డబ్బులంతా ఒక లారీలలో బండ్లు తీసుకోబోతారంట. 40,000 కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం. అంటే చూడండి ఎంత డబ్బు. మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి ట్యాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ మన ఓట్లే కొనుక్కొని మన ఆరోగ్యాలు పాడు చేస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యా బాబు అని చెప్పి మనమే మోకరిల్లినంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇది రావాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పాలి. వైసీపీ చేస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలు మనల్ని ఎలా మోసం చేస్తుంది, ఎలా వంచిస్తున్నారు. సరే 700 రూపాయలు, ఎంత 700 రూపాయల, సరే సంతోషం. 700 రూపాయలతో మందుకొని 5 రూపాయలతో సినిమాకి వెళ్ళండి, సంతోషం. అది అంటే వాళ్ళంట డిస్కరేజ్ చేయడం అండి, ఎక్కువ డబ్బులు పెడితే అంటే డిస్కరేజ్ చేయడం అండి, అది వాళ్ళు చెప్పే కథ. ఇలా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పండి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, ఒక శిలాఫలకం కూడా ఓపెన్ చేయలేదే వాళ్ళు, ఒక్క శిలాఫలకం. అట్లీస్ట్ ఇదివరకు ప్రభుత్వాలకి ఇదివరకు ప్రభుత్వాల మీద ఆర్కే లక్ష్మణ్ గారి జోక్స్ ఇవన్నీ ఏంటంటే శిలాఫలకాలు ఉంటే అక్కడ ఏ ఉండవు వెనకాలని, కనీసం అది కూడా చేయట్లేదు వైసీపీ అధిదారులు. అంటే ఒక శిలాఫలకం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇందాక మన నాయకులు ఎవరో మాట్లాడు, పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉంటే 500 మంది అండి అడ్వైజర్స్ ఆంధ్రప్రదేశ్కి, 500 కదా ఆంధ్రప్రదేశ్కి, కొన్ని 100లాది మంది అడ్వైజర్లు ప్రభుత్వం ఎలా పనిచేయాలని. 500 మంది అడ్వైజర్లు పెట్టుకొని స్టీల్ ప్లాంట్ని మీకు ఎలా ఆపాలి అడ్వైజర్ లేరు, డబ్బులు ఎందుకు వేసేస్తాను మీరు ఒక్కళ్ళకి, ఒక్కొక్కరికి ఆ స్థాయి పదవులు ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు? అలాగే రాయలసీమలో వరదలు వచ్చి కనీవీని ఎరగని వరదలు, 7 కుంటల స్వామి కూడా భరించలేకపోతున్నాడు రావుద్రా బాబు అని చెప్పి నేను మొత్తం గండి కొట్టేశాను. వాళ్ళు చేసే పాపాలు అలా ఉన్నాయి. ఎప్పుడు కనీ ఇప్పుడు దాకా దశాబ్దాలుగా ఎవరినలా తిరుమల కూడా వద్దంటుంది వైసీపీని, మీరు రావద్దు పైకి రావద్దు, సంతోషం రావద్దు. వరదలు వచ్చినాయి, రాయలసీమకు వరదలు వచ్చినాయి, కడప దారుణంగా అయిపోయింది. ఒక చిన్న ఏరియాకి వెళ్ళి నమస్కారం పెట్టి నవ్వితే సరిపోద్దా, నిలబడద్దా? ఏదన్నా
ప్రజల దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారు. నా డబ్బులు అంటే డబ్బులు లేవు, ఇక్కడ అప్పులు ఉన్నాయి. అంటే చాలామంది అడుగుతున్నాను, వైసీపీ ప్రభుత్వానికి మీరు చెప్పండి, ఒక నిజాయితీపరుడ నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటే దేశం అంతా కొన్ని వేల కోట్లు ఇచ్చింది డబ్బు కరోనా గురించి చేయమని నాతో సహా. వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తారు, చేస్తే ఏం చేస్తారు, వీళ్ళు వాడతారు, ప్రజలకు వెళ్తుందా? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ అవినీతి మనం నమ్మనిచ్చేలా చేయట్లా. అందుకని కష్టాలు ఉన్నప్పుడు నీతి పారదర్శకతతో ఉన్న నాయకులు కనుక రాజ్యాలు లేకపోతే ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు ప్రజలు కూడా స్పందించరు. అందుకని దీన్ని కూడా మనం ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి. సొంత జిల్లాలోనే వారి నాయకత్వం సరిగ్గా చేసుకోలేనప్పుడు మిగతా జిల్లాలను ఏం పట్టించుకుంటారు? ఎక్కడో వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంటు దాని గురించి ఏం పట్టించుకుంటారు? ఇప్పుడు మనం కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేయట్లేదు కదా అని చెప్పి మనం కూర్చోకూడదు. వైసీపీ చేత వచ్చే 2 సంవత్సరాల్లో పని చేయించాలి, మెడల్ వంచాలి. దానికి మెడల్ వంచాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎదురు మాట్లాడాలి. వైసీపీ కార్యకర్త ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఎదిరించండి, వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఎదిరించండి. ఎదిరించడం అంటే దాడులు చేయమని నేను అడగట్లా, మేము కరెక్ట్గానే మాట్లాడుతున్నాం, మీది తప్పని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు, ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు. ఆంధ్రప్రదేశ్ నేను కోరుకుంటున్నా, రావడమేమో పార్టీలుగా వస్తున్నాం కానీ ప్రజాక్షేమం కోసం వచ్చినప్పుడు కానీ కులాలుగా జిల్లాలుగా విడిపోతున్నాం. అమరావతి రైతులు కూడా చెప్పా, మీరు జై అమరావతితో పాటు జై ఆంధ్ర అనండి. ఎందుకు జై అమరావతితో ఆగిపోతారు? జై ఆంధ్ర, ఆంధ్రాకి రాజధాని కదా అమరావతి, మీరు ఎందుకు జై అమరావతితో కోల్పోతారు? రాష్ట్రం అంతా మద్దతు కావాలంటే మీరు జై ఆంధ్ర అని తీరాలి. అమరావతి రైతులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జై ఆంధ్ర అనే పదం అనకపోతే అన్ని జిల్లాలకు వెళ్ళదు. కేవలం ఇది కేవలం అమరావతి అనే ఒక ప్రాంతానికి, అందువల్ల ప్రజల మద్దతు కూడా కూడగట్టుకోవడం అవసరం. ఈరోజున స్టీల్ ప్లాంట్కి నాతో సహా అందరూ నిలబడి ఉన్నామంటే ఇది ఆంధ్రులది, ఇది మా అందరిది, మనందరిది. అలాగే అమరావతి మనందరిది అని చెప్పేలాగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోతే ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి తెలంగాణలాగా మన తెలంగాణ భావన లేదు. మనకి మహా ఉంటే జిల్లా భావన ఉందేమో నాకు తెలియదు, కులాల భావన అయితే ఖచ్చితంగా ఉంది. నేను అన్ని కులాల కోసం వచ్చినాను. అంబేద్కర్ గారి అనైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన జరుగుద్దేమని ఆశపడ్డామండి. మా సీఎం ఈ సినిమాలు ఆపేశారంట, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారంట. అసలు మీ సినిమాలు ఆపవలసిన కర్మ మాకేంటి? నాకు అర్థం కాలేదు. ఒక పాలసీ తీసుకున్నాం, ఆ పాలసీ ప్రకారం మేము వెళుతున్నాం. ఆన్లైన్లో టికెట్లు జరగాలని కోరుకుంటున్నాం, అది ప్రజలు కోరుకుంటున్నారు, మీ నిర్మాతలు కూడా కోరుకుంటున్నారు. అంతేకాదు బెనిఫిషియల్ వేయటానికి వీల్లేదన్నాం, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించాలన్నాం, వేల కోట్ల రూపాయలు కాజేయాలనుకునేటటువంటి పరిశ్రమకు మేము వ్యతిరేకం. అందరూ బతకాలి, ప్రేక్షకుడు బతకాలి, చిన్న హీరోలు బతకాలి, చిన్న నిర్మాతలు బతకాలి, పెద్ద హీరోలు బతకాలి, అందరూ బతకాలి అనుకునేటటువంటి విధానంతో మేము చేస్తుంటే నీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసమే మేము చేస్తున్నాం అని అంటున్నావు. అదేమంటే ఇంకో మాట అన్నాడు డైలాగ్, నేను సుభాష్ చంద్రబోస్ వారసుణ్ణి, ఆజాద్ వారసుణ్ణి. అది మర్చిపోయాడు మళ్ళా. ఏది చెగువీరా, ఈ మధ్యన ఆయన మర్చిపోయినట్టున్నాడు. నేను వారసుణ్ణి, పోరాట యోధుణ్ణి. అక్కడ దాకా వద్దండి. అసలు నీ రెమ్యూనరేషన్ ఎంత చెప్పండి డైరెక్ట్గా, ఎంత రెమ్యూనరేషన్ మీరు తీసుకుంటున్నారు, ఎంత చూపిస్తున్నారు ట్యాక్స్ మీరు? సుభాష్ చంద్రబోస్ వారసులు అవసరంలా, నీతి నిజాయితీ నీది అక్కడే బయటపడిపోతుంది. అది మాత్రం చెప్పవు, 10 కోట్లు తీసుకున్నాయని చెప్తావు, అంతకన్నా ఎక్కువ తీసుకుంటావు. ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి రాజకీయాలు చేసేది మీరు తప్ప మేము కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు మళ్ళీ మాట్లాడతారు 20,000 కోట్లు అప్పు ఉన్నటువంటి విశాఖకు డిజన్వెస్ట్ చేస్తున్నారు, మరి రాష్ట్రానికి 6 లక్షల కోట్లు ఉన్నాయే, మరి దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎవరికి అమ్మాలి అన్నారే బాగానే ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం సంగతి, మీరు పార్ట్నర్గా ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం సంగతి ఎంత ఉంది? ఇవాళ మోడీ గారి అప్పు ఈ రోజుకి 121 కోట్ల లక్షలు ఉంది. దీన్ని ఏం చేయాలి, ఎవరికి అమ్మాలి,
దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మాలా, అమెరికాకి అమ్మాలా, అది గుర్తురాదా, మాది మాత్రమే గుర్తొస్తుందా? ఏమిటి మీ టార్గెటింగ్, ఏంటి మీ ఉద్దేశం, ఏమిటి ఆలోచించమని మనం చేస్తున్నా. ఏదో ఒకదంపుడు ఉపన్యాసం చెప్పేసి 8 గంటల సేపు నిరాహార దీక్ష చేసి ముందేదో సైకోఫ్యాన్స్ని పెట్టుకుని వాళ్ళు ఏళ్ళేస్తుంటే ఉరకలేస్తుంటే ఏదో అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? రాజకీయాల్లో కొద్ది జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా? విశాఖ ఉక్కేంటి? మా గురించి మీరు విమర్శ ఏంటి? విశాఖ ఉక్కు ఎవరిది బాధ్యత? కేంద్ర ప్రభుత్వానికి కాదా? కేంద్ర ప్రభుత్వంతో నువ్వు భాగస్వామ్యం చేయటం లేదా? ఎందుకు చేయటం లేదు? ఎందుకు మాట్లాడలేదు? నువ్వు కేంద్ర ప్రభుత్వంతో నువ్వు ఫ్రెండ్లీగా ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ అని మాత్రం దెబ్బతింటానికి వీల్లేదు, నీ రాకపోకలు మాత్రం దెబ్బతింటానికి వీల్లేదు. ఏమిటి నాకు అర్థం కానటువంటి పరిస్థితి? నువ్వు కూడా పోరాడదలుచుకుంటే పోరాడు. శాసనసభలో తీర్మానం చేశాం, పార్లమెంట్లో అడుగుతూ ఉన్నాం, చిత్తశుద్ధిగా పనిచేయడానికి ముందున్న ప్రభుత్వం ఇదంతే తప్ప నీలాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు, గంటకు ఒక రకంగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అది కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అదేమంటే వాళ్ళు కొత్తగా దామోదరం సంజీవ్ గారు గుర్తొచ్చాడు, ఎందుకంటే నిరాహార దీక్ష సమయంలో ఖాళీగా ఉంటాడు కదా. ఆ దామోదరం సంజీవ్ గారి పుస్తకం ఎవరు ఇచ్చినట్టున్నారు, అది చదివాడు. చదవంగానే దామోదరం సంజీవ్ గారి విగ్రహం పెట్టలేదు, వారిని పట్టించుకోలేదు ప్రభుత్వం. ఇవాళ గుర్తొచ్చిందా? దామోదరం సంజీవయ్య గారు 1972 మరణించాడు. 50 ఏళ్ళ తర్వాత నువ్వు ఇవాళ వచ్చిన తర్వాత 14 ఏళ్ళు అయింది మళ్ళీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చి, ఇవాళ గుర్తొచ్చింది నీకు. ఇలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆయన కొన్ని కొన్ని విషయాలు దొరుకుతాయి, దొరికిన తర్వాత మళ్ళీ ఆవు కథలాగా చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది నేను ఒక్కటే మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, పొగిడినాలు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, శభాష్. మోడీని తిట్టినన్నాళ్ళు మోడీని తిట్టారు, తిట్లా గుర్తుపెట్టుకో, మర్చిపోమాక గుర్తు తెచ్చుకో ఒకసారి. మోడీ గారి ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు పుచ్చులడ్డూలని చాలా ఘోరంగా మాట్లాడినటువంటి వారు శభాష్ ఇప్పుడు పొగుడుతున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి? ఏమి జరుగుతుంది? రసాయనిక చర్య చెప్పవలసినటువంటి బాధ్యత మీకు లేదా జనసేన నాయకులకి? ఇవాళ ఊరికనే మమ్మల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. అమరావతి ఒక్కటే రాజధాని కావాలంట. ఏమయ్యా ఎందుకని? మంగళగిరి పక్కనే 2 ఎకరాలు గిఫ్ట్ కొట్టావనా ఇవాళ అమరావతి ఒక్కటే రాజధాని కావాలని?